Ei, manda logo o fonte aí. Sério? Bro, banditi. అలాగే. వెళ్తుంది, వెనక్కి వస్తుంది. హలో మిస్టర్ సింగం త్రీ, కాస్త దారికి అడ్డం తప్పుకుంటారా? మీరు వెళ్ళండి, వెళ్ళు వెళ్ళు. ముందు కొట్టి బండి నడుపుతున్నాడు, ఎలా ఆడుతుందో చూడు. ఏయ్, ఈ ఏరియాకి మేమే కింగులం రా, మమ్మల్ని ఏమీ చేయలేరు. పద్దెనిమిదవ సంవత్సరం జరగబోయే వేలానికి మన సంఘం తరపున అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇదే మా స్వాగతం. అందరికి నమస్కారం. ఈ సంవత్సరం మన సంఘం మార్కెట్లోని షాపులని ఏలం వేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. దయచేసి అందరూ అడ్డదిడ్డాలుగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడి వేలాన్ని ముగించాలని మిమ్మల్ని అడుగుతున్నా. వేలం తీసేవాళ్ళు సంఘానికి 48,000 రూపాయలు కట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను వేలాన్ని ప్రారంభిస్తా. మొదటి వేలం 1,10,000. 2,00,000. అడిగేవాడు అడగొచ్చు. 3,00,000. మూడోసారి 3,00,000. 4,00,000. ఇప్పుడు 4,00,000. 5,00,000. తర్వాత పాడిన వాళ్ళు 5,00,000. 7,00,000. రే గడ్డం. అరే ఎందుకయ్యా గొడవ పడుతున్నారా? 7,50,000. 8,50,000. ఈసారి ఎక్కువగా ఏలం పోతుంది. ఇంతవరకు 7,50,000 పోయింది. అంతకు మించి అడిగేవాళ్ళు అడగచ్చు. 7,30,000. ఏంటయ్యా 6,50,000? 9,00,000. ఇలా అడగాలయ్యా. ఇప్పుడు 9,00,000కి పెరిగింది. 9,75,000. ఏంటయ్యా ఇంకా 35,50,000? పూర్తిగా అడగండి అయ్యా. ఏంటయ్యా అందరూ ఏం మాట్లాడట్లేదా?
9:30 అడిగాడు ఆయన. పైన అడిగేవాళ్ళు అడగండియా. 10 లక్షలు. సొక్కలింగం గారు ఏలాన్ని 10 లక్షలకు అడిగారు. అంతకన్నా మించి అడిగేవాళ్ళు అడగచ్చు. ఏలాన్ని వదిలేయిపోతున్నాం, ఏలాన్ని వదిలేయిపోతున్నాం. ఏలం 10 లక్షలు ఒకసారి, 10 లక్షలు రెండోసారి, 10 లక్షలు మూడోసారి. 18వ సంవత్సరపు మార్కెట్ వేలాన్ని మొత్తంగా వ్యాపారి చొక్కలింగం గారు 10 లక్షలకి తీసుకున్నారని తెలియజేస్తున్నాను. ఏంటి లోగు, సడన్ గా నా దగ్గర డబ్బులు అడుగుతున్నారు, లింగు నాతో ఏం చెప్పలేదే? అది కాదన్నా, చిన్న తప్పు జరిగిపోయింది, దీన్ని అన్నదాకా తీసుకెళ్ళలేను అందుకనే. ఇలాంటి కారణాలంతా చెప్పొద్దు, లింగుతో మాట చెప్పించండి, నేను డబ్బులిస్తా. యుద్ధందరా గాడిద, డబ్బులు పోగొట్టుకుని వచ్చారు. నిన్ను పంపడం కంటే నేనే వెళ్ళొచ్చు ఉండాల్సి. రండి సార్. అన్నా ఇదిగో డిపార్ట్మెంటే వచ్చింది కదా, ఇప్పుడేం చేయాలి చెప్పండి. ఇదిగో పోలీసు. ఏంటిది ఈ తెల్ల కాగితంలో ఒక జాతకం ఉంది. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి జరిపించు. అడగడానికి వచ్చాడు చూడు. ఏంటి చూస్తున్నావు? అందులో సేటు జాతకం ఉంది. వాడి జాతకంతో పాటు నీ జాతకం కూడా చూపించు, రెండు సరిపోతాయి. చూశాక చెప్పండి. ఏంటి గజా నోటికొచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? సార్, నన్ను అందరూ ఇబ్బంది పెడుతున్నారు. క్రిమినల్ దొరికాడనుకో, పీచి మిఠాయి తిన్నట్టు తిని పారేస్తాను. అర్థమైందా? ఏ ఇన్స్పెక్టర్, ఏంటి పీచు మిఠాయి అది, ఇదని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? మీసాలు గెడ్డాలు మెరిసిన ముదిరిపోయిన వంకాయలా ఉన్నాననుకున్నావా? 10 ఏళ్లకు పిట్ ప్యాకెట్ కొట్టి, 15 ఏళ్లకు దొంగతనం చేసి, 20 ఏళ్లకు అమ్మాయిని రేప్ చేసి రాజకీయ నాయకుడిని అయ్యా అనుకుంటున్నావా? తొలగు, నువ్వు తొలగు. ఎవరి పని చేశారు, డబ్బు దొంగలిచ్చింది ఎవరో నాకు తెలుసు. అర్థమైందా? నేను చూసుకుంటా. రామారావు, నీ ఫ్యాక్టరీ కోసం నేను తీసుకున్న కటింగ్ వల్ల ఎంత సమస్య అయిందో తెలుసా నీకు? ఇంకా నయం, ఎలక్షన్ అయిపోయింది, లేకపోతే శంఖమే. గురువు గారు, నాకు ఎంత ఆస్తులున్నా ఈ కెమికల్ ఫ్యాక్టరీ నడిపితేనే నా కుటుంబానికే గౌరవం.